కలెక్టరేట్ లో ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత కుటుంబ భూముల వివాదాలతో పాటు పింఛన్లు రేషన్ కార్డుల సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు మేము ఎన్నో మా సొంత డబ్బులతో కార్యకర్తగా సీనియర్ కార్యకర్తగా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేశాను. కానీ లాల్పురం కార్యదర్శి గారు వై రాయల్ గారు అలాగనే స్పెషల్ ఆఫీసర్ జి రవికుమార్ గారు డిఎల్పిఓ లక్ష్మణరావు గారు డిపిఓ గారు కేశవరెడ్డి గారు కలెక్టర్ గారు పై అధికారులు మినిస్టర్ గారు ఎవరైనా చెప్పినా తప్పు నివేదికలతో ప్రభుత్వం ఉన్న అధికారులు కలెక్టర్ గారు కానీ పై అధికారులు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినా కానీ దొంగ రిపోర్ట్లు ఇచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు దళితుల్ని. అది 30 అడుగుల రోడ్డు చెరువు గవర్నమెంట్ శనగపల్లి వెంకటరత్నం గారు అని బ్రాహ్మణులు వెనకటి రోజుల్లో వదిలిన చెరువుని అన్యాక్రాంతంగా 2 కోట్లు కమ్ముకున్నారు టీడీపీ ప్రభుత్వంలో. దయచేసి దాని మీద కింద అధికారులపై ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాల్సిందిగా మరి జిల్లా కలెక్టర్ గారిని మనవి చేస్తూ. నాకు పల్లూరు సర్వీ నెంబర్ 98లో ల్యాండ్ ఉందండి. మా ఫ్యామిలీకి ఒక 6.5 ల్యాండ్ ఉంది. పక్కన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండి మన అంగమ జత్తాస్లో మాది ఆక్రమించుకుంటూ అన్యాక్రాంతంగా చేస్తూ ఉన్నారు. మేము సర్వే పెట్టమని దాపు 7 ఏళ్ల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాడు అదిగో ఇదిగో అన్నారు చేయలేదు. మాకు తొందరగా చేయమని మేము అడుగుతున్నాం సార్. N4 కూడా తిప్పుతున్నారు. అది ఇదంటే వాళ్ళు రౌడీలు గుండాలను పెట్టి మా మీద ఎగదోసి వాళ్ళు దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. కాబట్టి మొన్న మేము పోలీస్ స్టేషన్ ల్యాండ్ అది పల్కూరు అండి. ఇప్పుడు అక్కడ మేము పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ ఇస్తే సివిల్ అండి అంటారు. వీళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళు చేయమంటే ఉన్నా అదిగో ఇదిగో అని వాయిదా వేయటం తప్ప అది కాటలేదు. చివరికి ఏంటంటే మేము సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందండి. మా మిస్సెస్ కూడా సంవత్సరం క్రితం వాళ్ళ దెబ్బ తట్టుకోలేక వీళ్ళ దెబ్బ తట్టుకోలేక వాటర్ ట్యాంక్ గొర్రలపాలెం వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకోబోయింది. ఇప్పుడు మా పరిస్థితి కూడా సేమ్ అంతగానే ఉందండి. నా పేరు నాగులమీర. నేను 2018లో ఇలా అబ్రాడ్ వెళ్ళాను చదువుకోవడం. ఎంబీబీఎస్ చదువుకోవడం అబ్రాడ్ వెళ్ళాను. ఇప్పుడు నేను 3వ సంవత్సరం చదువుతున్నాను. ఇప్పుడు ఫీజు కట్టినందు వల్ల నన్ను వెనక్కి పంపించేశారు. ఇప్పుడు స్కాలర్షిప్ పడితే కానీ ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి చదువుకోలేను. విదేశీ విద్య మీద ఆధారపడి వెళ్ళాను. ఇప్పుడు దాకా స్కాలర్షిప్ అసలు నాకు రూపాయి కూడా పడలేదు. మా ఫ్రెండ్స్కి పడిని వాళ్ళు కాలేజీ ఫీజు కడితే కానీ మళ్ళీ మిమ్మల్ని అప్పులు చేసి ఇప్పుడు దాకా 10 లక్షలు కట్టాము. వాళ్ళు ఫీజు కడితే కానీ మేము మళ్ళీ వెనక్కి తీసుకోమంటున్నారు. కిర్గిస్తాన్. ఇప్పుడు 3వ సంవత్సరం చదువుతున్నాను. 10 లక్షలు అన్నారు. మేము మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15 లక్షలు అన్నారు. అసలు ఏం పడలేదు ఇప్పుడు దాకా. మా ఫ్రెండ్స్కి పడ్డాయి. అదేందని వెళ్ళని అడిగితే ఆపేశారు. జీవోలు అప్పులు లేదు ఆపేశారు అంటున్నారు. అలా అలా మా ఫ్రెండ్స్కి పడ్డాయి కదా అంటే మేము వాళ్ళ దగ్గర రికవరీ చేసుకుంటాము అంటున్నారు. ఇప్పుడేమి ఇలా అంటున్నారు వీళ్ళు. మాట తప్పను మాట మడిన తప్పను అన్నాడు. ఇప్పుడేమో మేలకుండా కూర్చున్నాడు. అడిగిపోయినా అది అది తాడాపల్లి వెళ్ళినా పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ మమ్మల్ని అసలు రాని ఇట్లా ఎన్నికు మమ్మల్ని అక్కడే గమిట్లోనే తప్పి తరిమేస్తాను. ఎన్నిసార్లు తిరగాలి మేము. పిల్లోడేమో ఇట్టు వచ్చేసా. ఎవరు మేము ఇప్పుడు అప్పులు కూలి చేసుకునే వాళ్ళం. ఈ కాలర్షిప్ వేస్తారంటేనే ఆధారపడి వెళ్ళాము. డాక్టర్లను చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని ఇప్పుడే కాని రాకుండా కూర్చుంటున్నాడు ఆయన. పిల్లలకి బొల్లలకి చిన్న చిన్న వాళ్ళందరికీ వేస్తున్నాడు. మేము ఓటేసింది దేనికి? మాకు ఆశ మీద వేసింది. మా ఇల్లు అమ్మకాన్ని పెట్టాం. అమ్మటాయన లేదని ఏరో మార్కుందని చెప్పి అంటున్నారు. మున్సిపాలిటీ సర్వే తిరిగిపోతే వారం అయింది అన్నాడు. ఆయన తిరిగి మళ్ళీ పోతే ఎంఆర్ఓ తిరిగిపోమన్నాడు. ఎంఆర్ఓ లెటర్ ఇస్తే అయిపోయింది పోండి అన్నారు. మళ్ళీ ఎంఆర్ఓ తిరిగిపోతే మున్సిపాలిటీ సర్వే తిరిగిపోమన్నారు. అక్కడికి పోతే వారంలో ఇద్దరిని అన్నాడు. మళ్ళీ వెళ్తే లేదన్నారు. రిజిస్టర్ తీసుకొస్తే ఎందుకు ఆపేరిందంటే కలెక్టర్ గారు ఆపమన్నారు. ఆపాను రిజిస్ట్రేషన్ అని అన్నారు. ఇప్పుడు అదే కలవటానికి కలెక్టర్ గారు లెటర్ ఇవ్వడానికి వచ్చాను. నా కొడుకులు చదివి ఇచ్చి అప్పులు పాలయ్యారు. అప్పులు వడ్డీలు కట్టలేక అమ్మేస్తున్నాను. అమ్మడానికి లేదని చెప్పి 3 నెలలు తిరుగుతున్నాను. ఎవరు పడుచుకోవట్లేదు.